వెల్కమ్ టు తులసి న్యూస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ స్టోరీకి స్వాగతం. లదాఖ్ తూర్పు ప్రాంతంలోని ఉద్రిక్తతలు చల్లారే దిశగా భారత్ చైనా జరిపిన చర్చల్లో ఆశించినంత పురోగతి కనిపించలేదు. శాంతి స్థాపన దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఓ పంచసూత్ర ప్రణాళికను రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఆమోదించింది. సమావేశం ముగిశాక ఇరు దేశాలు ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ ప్రకటనను భారత్ వెలువరించింది. దీనిపై తులసి న్యూస్ మీకు అందిస్తోంది స్పెషల్ స్టోరీ. భారత్ వెలువరించిన అంశాలను పరికిస్తే వాస్తవ స్థితిలో ఎలాంటి మార్పు రాదన్న విషయం వెల్లడవుతోందని నిపుణులు అంటున్నారు. కేంద్ర మంత్రి జైశంకర్ మాస్కోలో 2.5 గంటల పాటు చర్చించిన చైనా విదేశాంగ మంత్రి వాంగి సరిహద్దు విషయంలో తమ వైఖరిలో మార్పు లేదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి. ఓ రకంగా PLA దళాలు దుందుడుకు కవ్వింపు పోకడలను ఆయన సమర్థించారు. భారత్పై నిందారోపణలు చేస్తూనే విషయాన్ని PLAకు వదిలేశారు. ఆయన వైఖరి చూశాక సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పటికిప్పుడే చల్లారే అవకాశం లేదన్న విషయాన్ని భారత బృందం కేంద్ర ప్రభుత్వ అధినాయకత్వానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. పంచసూత్ర ప్రణాళిక కుదిరిన విభేదాలు యథాతథంగా ఉండనున్నాయి. పూర్తి స్థాయి యుద్ధం కాకపోయినా లదాఖ్ ఘర్షణలు ముందు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. లదాఖ్ సరిహద్దుల్లో ఎందుకంత భారీగా దళాలను మోహరిస్తున్నారని విదేశాంగ మంత్రి జైశంకర్ వాంగీని ప్రశ్నించారు. 1993-96లో కుదిరిన ఒప్పందాలను ఇది ఉల్లంఘించడమేనని ఆయన ఆక్షేపించారు. పెద్ద సంఖ్యలో మోహరించడమే కాక ఘర్షణకు ఆస్కారం కలిగించేలా అనేక ప్రాంతాల్లో స్థావరాలను కొత్తగా ఏర్పాటు చేయడమేంటని నిలదీశారు. మంత్రి జైశంకర్ సంధించిన ప్రశ్నలకు వేటికి వాంగీ నుండి సమాధానం రాలేదు. చైనా బృందం కూడా దీనికి తగిన కారణాలను చెప్పలేకపోయింది. PLA దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఘర్షణలకు ఆస్కారమున్న ప్రాంతాలకు సమీపానికి వచ్చి మితిమీరి ప్రవర్తిస్తున్నాయి. ఇది ద్వైపాక్షిక ఒప్పందాలను బేఖాతరు చేయడమేనని మంత్రి జైశంకర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే వాంగీ దీనిని తిరస్కరిస్తూ ఇప్పుడు చేయాల్సిందల్లా భారత దళాలు కవ్వింపుల్ని, కాల్పుల్ని ఆపడం, ఒప్పందాలని కాళరాసేలా ప్రవర్తించడం మానుకోవాలని ఎదురు బుకాయించారు. భవిష్యత్తులో అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా ఉండాలంటే ఘర్షణలకు తావున్న అన్ని చోట్ల నుండి తక్షణం దళాలను ఉపసంహరించాలని, ఇది ఉభయ దేశాలకు మంచిదని మంత్రి జైశంకర్ ఆయనకు తేల్చి చెప్పినట్లు విదేశాంగ వర్గాలు తెలిపాయి. గుణం మానవే గూటాల పోలి అంటే మనువైన మానవతను కానీ నా గుణం మానను అన్నదంట. ప్రస్తుతం చైనా పోగడ చూస్తుంటే ఈ సామెతే గుర్తొస్తుంది. చైనా తన ప్రవర్తన కారణంగానే ఆర్థికంగా నష్టపోతుందని తనకు తెలిసిన ఆ వెనుకటి బుద్ధి మాత్రం మార్చుకోమని చెప్పకనే చెబుతోంది. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.